ఓకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ ఎంత ఫేమస్ అదే సీన్ ని స్పూఫ్ చేస్తానంటూ మన శాంతి కుమార్ అండ్ శ్రీదేవి అంటున్నారు. మరి చూసేదామా, లెట్స్ వెల్కమ్ దేర్. ఉమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకు చీయుముద్ది ముంది. నమస్కారం సార్. నమస్తే. నా పేరు గెలీలియా. గెలీలియా, ఈ పాట వినగానే అర్థమైపోయి ఉంటుంది కదూ, ఏంటి ఈ డ్రెస్ లో ఉన్నానని అనుకుంటున్నారా? నేను ఒక క్లాసికల్ డాన్సర్ ని, ప్రోగ్రామ్ కోసం ఇక్కడ రెడీ అయి వెళ్తున్నాను. అమ్మో టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయితే మాట వస్తుంది, మళ్ళీ వచ్చి కలుస్తాను సార్. అలాగే. హాయ్. ఎవరు నువ్వు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ పర్పుల్ వైలెట్ అయిపోద్దు, ఆడే నేను గుండుగాడు. వెళ్లే బస్సునే చెయ్యెత్తి ఆపితే లిఫ్ట్ ఇవ్వను. ఈ రోజులో లిఫ్ట్ ఆపి మరీ లిఫ్ట్ ఇచ్చావు, థాంక్స్ పాప. నా పేరు పాప కాదు. మరి గెలీలియా. దిండుకేసే గలీ బ్లాగ్ ఉన్నావు, ఇది గెలీలియా ఏంటి? మర్యాదగా మాట్లాడు, మాది పెద్ద క్లాసికల్ డాన్స్ ఫ్యామిలీ తెలుసా. నీ కాస్ట్యూమ్ చూసినప్పుడే అనుకున్నా ఏదో కంపెనీ నుంచి పారిపోయి వచ్చుంటావు. లిఫ్ట్ లో కంపెనీ ఇస్తున్నాను కదా, నీ కంపెనీ గింపినీ అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలిసి చేస్తే ప్లాన్ అంటారు, తెలియక చేస్తే ప్యార్ అంటారు. నీలాంటి వాడి కోసం లిఫ్ట్ ఆపి మరీ లిఫ్ట్ ఇస్తున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకో. అదంతా ఖాళీ స్థలం, వెళ్ళి కొట్టుకో. ఇంకోసారి గుద్దాలా? చూసారా కనకాల గారు, టైం మారిపోయిందండి. ఇంత ముందు గుద్దితే ఎందుకు గుద్దామని అడిగేవాళ్ళు, ఇప్పుడు అడిగి మరీ గుద్దించుకుంటున్నారు. ఓ పని చేద్దాం. ఏంటి? వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. ఏదేమైనా ఇప్పుడు ఏమంటావు అయితే? ఉంది, ఎవడ ఫోన్ చేస్తున్నట్టున్నాడు. నిన్ను డైరెక్ట్ గా చూడటమే కష్టం, మళ్ళీ బొంగుల భంగిమలు పెడితే ఎవడ చూస్తాడు నిన్ను? ప్లీజ్ ఆ పాట పెట్టొద్దు. ఏమైంది? ఆ పాట వింటే నాదస్వరం విని నాకు పొమ్ల అయిపోతుంది నా పరిస్థితి. ఎందుకలా? ఏదైనా నరాల వీక్నెస్ ఏమో, డాక్టర్ చూపించుకో. నువ్వేం చేస్తుంటావు? ఆడాలని చూసి భయపడుతూ ఉంటాను. ఏం పల్స్ వీక్ కాదు, పర్స్ వీక్. అందాన్ని ఆస్వాదించాలంటే టేస్ట్ ఉండాలమ్మా. టేస్ట్ ఏది? ఇది ఒక అందం, దీన్ని మేము ఆస్వాదించాలి. ఎలా ఉందో తెలుసా సార్? జనాలు ఉండని ఇంటికి జనతా సున్నం కొట్టినట్టు, మొహానికి ఆ పౌడరు, ట్రాఫిక్ మధ్యలో ఎర్ర సిగ్నల్ పడినట్టు నుదుటికి ఆ బొట్టు, ఎవడ పేక్ కొరచొక చేసినట్టు మూతికి ఆ లిప్స్టిక్, మొత్తం చూస్తుంటే మొహన్లోనే మోహిని పిసేజ్ కనిపిస్తుంది. గాలిబాబా మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏంటి? నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకునే రోజుల్లో గాలిబాబు ఫ్లాట్ అయిపోయి తన ఫ్లాట్ అమ్మేసుకున్నాడు, ఆ డబ్బులతో నా కోసం గుడి కట్టాడు. కాదు కాదు, వాడు గాలిబాబు కాదు, బేవర్స్ బాబు. బేవర్స్ బాబు అది చూసి మా నాన్నకి ఆశ పెరిగింది. మా అమ్మాయి మెళ్ళు మూడు ముళ్ళు వేయాలంటే 3 రోజుల్లో 7 వారాల నగలు కొని తీసుకురమ్మని చెప్పాడు. సరే అని వెళ్ళి 7 వారాలు అయింది. గాలిబాబు గారిని గాల్లో కలిపేసావు అనమాట. హే, అర్థమైంది అంతేనా? భూతులు తిట్ట మాకు చెప్తున్నా. ఓ తమిళ ఆమడానా? కానీ కానీ చంద్రముఖి చెల్లి చెత్తముఖి కరెక్ట్ గా యాప్ట్ అయింది. మళ్ళీ ఒకటి ఫోన్ ఇప్పుడు. నీతో లిఫ్ట్ లో ప్రయాణం చేసినందుకు నీకు దన్నం. ఆ గాలిబాబు దొరకాలని మా బేవర్స్ బాబు కోరుకుంటున్నాడు. ఓకేనా? బాయ్. అమ్మ మళ్ళీ పాట వచ్చింది, వస్తాను రాజు గారు. మరి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాజీవ్ సార్ మీరు చెప్పండి. సూపర్ శాంతి కుమార్ గారు అండ్ శ్రీదేవి గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.